హాయ్ గాయ్స్, మనం అయితే ఇప్పుడు ఉన్నాం బీచ్, ఆర్కే బీచ్లో. వెరీ వెరీ ఎక్సైటెడ్, వెరీ 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 ఎక్సైటెడ్ చూడడానికి. మనం అయితే ఇప్పుడు ఉన్నాం ఆర్కే బీచ్లో, మొత్తం టూ మచ్ ఎక్సైటెడ్. వేరే లెవెల్ వస్తున్నాయి ఫ్లో అయితే. ఫ్లో అంటే ఇది వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ వస్తున్నాయి. ఓకే, అక్కడికి అయితే వెళ్ళిపోవాం. వెళ్ళిపోయి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, ఇది కదా కావాల్సింది. టూ మచ్ ఎక్సైటెడ్. వాటర్ అయితే వైట్ ఉన్నాయి, వైట్ అంటే ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయి. ఓహో, ఐ వాంట్ దిస్, నాకు కావాల్సింది ఇది. ఆర్కే బీచ్ అది ఇదా పైకే పడింది. ఏ ఇడు వద్దులే, అయినా స్నానాలు ఏమి వద్దులే, ఆడేద్దాం. ఎరలేదాం, ఇప్పుడే స్నానం చేసినాం కదా, మళ్ళీ పోయి పోయి. అమ్మ ఫ్లో చూడు, ఒక్కొక్కటి ఇట్లా వస్తుంది. మా అమ్మ ఇది కదా కావాల్సింది. అరే రే 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 రే, ఇల్లే ఉన్నాం బ్రో. అమ్మ ఏమన్నా ఇది కదా కావాల్సింది, వేరే లెవెల్ ఫ్లో ఇది. అరే రే రే రే, ఒక్క అలా ఎంత హైట్లో వస్తుంది అంటే అంత హైట్లో వస్తుంది. Thank you.
మొత్తానికి అయితే ఫుల్లీ ఎంజాయ్ చేయడం. ఆర్కే బీచ్ వాటర్ మాత్రం హైలైట్ ఉన్నాయి. నార్మల్గా వేరే బీచ్లలో అక్కడ నేను తిరుపతి అటు సైడ్ వెళ్ళినప్పుడు బీచ్లో ఎంత ప్యూర్గా లేవు వాటరు, వైట్గా లేవు. ఇక్కడ మాత్రం ప్యూర్ వైట్లో ఉంది. వైట్లో అంటే హైలైట్ ఉన్నాయి అది. ఇక్కడ అక్కడే నాకు అసలు నచ్చింది వాటర్ దూరంగా ఉంది. ఇలా స్నానాలు చేరిస్తే ఎక్కువ రూపాయలు వదిలించలేదు. ఇక్కడ ముందు యారాడ బీచ్ లేకుంటే ఇక్కడ భీమిలి బీచ్ అని ఉంటుంది అంట, అది బాగా హైలైట్ ఉంటాయంట. అది స్నానాలు చేయడానికి ఎంజాయ్ చేయడానికి మెయిన్గా ఎంజాయ్ చేయడానికి హైలైట్ ఉంటాయి అంట. వీలైతే అక్కడ ఇక్కడ ట్రై చేద్దాం. వీరైతే యారాడని అయితే కంపల్సరీ పోమని అనుకుంటున్నాం. ఆర్కే బీచ్ ఏంటంటే ఓన్లీ వ్యూ, మెయిన్గా వ్యూ. ఎంజాయ్ అంతా ఎక్కువ ఏం చేయలేము, అంటే చేయగలుగుతున్నాం కానీ వాటర్ లోపలి పోలేదు మీరు. దానికోసం ఇది ఓన్లీ పీస్ఫుల్, నాకైతే మస్త్ అనిపించింది, హైలైట్ అనిపించింది. వేరే లెవెల్ అనుకున్నారు, వేరే లెవెల్ అంటే ఫ్లో చూడండి అది ఎట్లా వస్తుంది. ఇది కదా కావాల్సింది, ఇది కావాల్సింది. ఇదైతే ముందు యారాడ బీచ్ వెళ్దాం. బీచ్లో స్నానం చేసినాక మాత్రం పక్కా స్నానం చేయాల్సింది, ఎందుకంటే ఈ ఉప్పు నీరు ఉంటుంది కదా, ఉప్పు మొత్తం ఘోరంగా మనం అట్లే ఉన్నాం అనుకో మొదటి ఇట్లా కొరికేస్తుంది, ఆ విధంగా ఉంటుంది. అందుకే స్నానం మ్యాక్సిమం చేయండి. ఇక్కడ స్నానం చేయడానికి ఇక్కడ ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ యారాడలో ఉందో లేదో తెలియదు, అయితే అక్కడ పోయి ట్రై చేద్దాం మనం. ఇదైతే ఆర్కే బీచ్. సాండ్ బ్లాక్ కలర్లో అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది సాండ్. ఎంజాయ్ అంటే ఇది వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తుంది. అక్కడి వరకు ఉన్నారు దాదాపు, అక్కడి వరకు ఉన్నారు.